కథ చెప్తా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం జమీందారు గారి పడవ నడిపేవాడు అనే ఒక కథ గురించి తెలుసుకుందాం. చంద్రగిరి కోట ఉండేది. చంద్రగిరి కోటకు ఒక జమీందారు ఉండేవాడు. ఆ జమీందారుకు పడవ నడిపేవాడు కావలసి వచ్చాడు. వెంటనే ఆయన పడవ నడిపేవాడు కావాలని ఒక ప్రకటన ఇచ్చేవాడు. ఆ కోటకు దగ్గరలో ఒక నది ఉండేది. ఆ నదిలో సాయం వేళల్లో పడవ షికారు చేయడం అంటే జమీందారుకు చాలా ఇష్టం. ఆ నది కొండవారగా ఎన్నో మలుపులు తిరుగుతూ చాలా ఉధృతంగా ప్రవహించేది. అందువల్ల పడవ నడిపేవాడు చాలా నేర్పరి అయి ఉండాలని ఆయన ఒక షరతు పెట్టాడు. ఆయన చెప్పిన విధంగా దివాన్ చాలామందిని పరీక్షించాడు. చివరకు పోలయ్య, జాలయ్య అనే వాళ్లను జమీందారు దగ్గరకు తీసుకువచ్చాడు. అయ్యా, ఈ పోలయ్య పడవ నడపడంలో మంచి నేర్పరి, అంతేకాదు పెద్ద గజయితగాడు కూడా. ఇకపోతే ఈ జాలయ్య కూడా పడవ నడపడంలో చెప్పుకోదగ్గ నేర్పరే, కానీ అంత పెద్ద గజయితగాడు మాత్రం కాదు అని చెప్పాడు. జమీందారు ఆ ఇద్దరిని రేపు రమ్మని చెప్పాడు. వాళ్ళు వెళ్ళిపోగానే దివాన్తో ఆ జాలయ్యను రేపు రాగానే పనిలోకి తీసుకోండి అని చెప్పాడు. అందుకు దివాన్ చాలా ఆశ్చర్యపోతూ, అయ్యా అదేమిటి, గజయితగాడు పొల్లయ్యను కాదని, ఈతరాని జాలయ్యని లో ఈతరాని జాలయ్యకి పని ఇద్దామనుకుంటున్నారు అని అన్నాడు. జమీందారు మందహాసం చేస్తూ, పడవ నడపడంలో ఇద్దరూ నేర్పర్లే, ఇక ఈతలో మాత్రం ఆ పొల్లయ్య ఘటికుడు, అలాంటి వాడు తగినంత జాగ్రత్తగా ఉండడు. కారణం ఏమిటంటే ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా సునాయాసంగా నదిని ఈదుకొని వెళ్ళిపోగలను అన్న ధైర్యం ఆయనకు ఉంటుంది. కానీ జాలయ్యకు అంతగా ఈత రాదు, కనుక పడవ నడపడంలో అతి జాగ్రత్తగా ఉంటాడు. అలాంటి వాడి చేతిలో వాడి ప్రాణానికే కాదు కదా, నా ప్రాణానికి కూడా ముప్పు ఉండదు, అవునా కాదా అని అడిగాడు. వెంటనే దివాన్, నేను ఇంత దూరం ఆలోచించలేదు, తమరు ఆ ఇద్దరిని బాగా అంచనా వేశారు అని అన్నాడు తృప్తిగా. కథ కంచికి మనం ఇంటికి.